మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ ని చూసుకున్నట్లయితే బాన రేటింగ్ గా చూసుకోవచ్చు తెలంగాణకు కేంద్రం బాకీ 2 లక్షల కోట్లు రాష్ట్రం ఇచ్చింది 3.7 లక్షల కోట్లు వచ్చింది 1.7 లక్షల కోట్లు మాత్రమే అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు కాదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ కూడా బీజేపీకి కేటీఆర్ సవాల్ విసిరారు పథకాలు దేశానికి దిక్సూచి అందుకే కేసీఆర్ దేశం కోరుతుంది దేశ ప్రజలందరి చూపు బీఆర్ఎస్ వైపే అందుకే తెలంగాణపై కేంద్రం కుట్రలు పన్నుతుంది అంటూ కూడా నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు కిషన్ బీజేపీ నేతలవి జూటా మాటలు కాంగ్రెస్ నాయకులతో ఒరిగింది శూన్యం హుజూర్ నగర్ సభలో మంత్రి కేటీఆర్ నియోజకవర్గానికి మరో 35 కోట్లు మంజూరు చేయనున్నారు దానికి సంబంధించిన వార్తనే నిన్న ఫ్లోరసిస్ బాధితురాలు పానగంటి తిరుపతమ్మకు డబుల్ బెడ్రూమ్ కి సంబంధించిన చెక్కును అందజేస్తున్న ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మరో వార్తగా చూసుకోవచ్చు చేతులెత్తి దండం పెట్టి పేదల దేవుడు కేసీఆర్ అంటూ భద్రాచలంలో మీ సేవ కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి దండం పెడుతున్న వృద్ధుడు అంజేరి మనం చూడొచ్చు తెలంగాణలో సంక్షేమ పథకాలు అద్భుతం ఏపీకి చెందిన 85 ఏళ్ల అంజయ్య కితాబు ఆయన విలీన మండలానికి చెందిన వృద్ధుడు రేషన్ కార్డు కోసం భద్రాచలంలోని మీ సేవకు సొంత రాష్ట్రంలోనే తీసుకోవాలనడంతో నిరాశతో వెనుదిరిగిన ముసలాయన వెళ్తూ వెళ్తూ కేసీఆర్ ఫోటోకు నమస్కారం చేస్తూ ఇక ఏపీలో బీఆర్ఎస్ విస్తరిస్తున్నది కొత్త రాష్ట్రమైన తెలంగాణలో అభివృద్ధి పరుగులు మిషన్ భగీరథ పథకం ఓ అద్భుతం అంటూ టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూడొచ్చు మరో వార్తగా చూడొచ్చు 10th పరీక్షల్లో మరిన్ని ఛాయిస్లు ప్రభుత్వ పరిశీలనలో మార్పులు లాంగ్వేజెస్ నో ఛాయిస్ కేవలం సబ్జెక్టుల్లో ఇచ్చే ఛాన్సే ఇక 2-3 రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వనుంది పాఠశాలకు 13 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించింది 10 దిన రీఓపెన్ కాలేజీలకు 3 రోజులు మాత్రమే సెలవులు మరో వార్త సజావుగా ఫిజికల్ టెస్టులు మెయిన్స్ కు 1.11 లక్షల మంది అర్హత సాధించారు పారదర్శకంగా ముగిసిన ప్రక్రియ పోలీస్ రిక్రూట్‌మెంట్ కు సంబంధించి 1.11 లక్షల మంది అర్హత సాధించారు ఇక దీంట్లో పారదర్శకంగా ప్రక్రియ మొత్తం ముగించామంటూ కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకుకు వెళ్ళనక్కర్లేదు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది 2025 నాటికి మైక్రోసాఫ్ట్ భారీ డేటా కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా చేయుత అంకురాలకు ఊతం టీ హబ్ తో కలిసి పనిచేస్తాం కేటీఆర్ తో సత్యనాదెల్ల ఇక మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదెల్లతో కేటీఆర్ భేటీ ఇక స్వాగతించిన మంత్రి మరిన్ని పెట్టుబడులకు వినతి అంటూ కూడా వార్తను చూస్తున్నాం ఇక హైదరాబాద్ లో 15,000 కోట్లతో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా కేంద్రం 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ సీఈఓ సత్యనాదెల్ల తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కు తెలిపారు ఈ కేంద్రానికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు తెలంగాణలో అంకురాలకు ఐటీ అభివృద్ధికి సహకరిస్తామని ఆయన నిన్న చెప్పారు మరో అంశం ఉద్యోగ బరీ గట్టి పోటీ ఒక్కో డీఏఓ పోస్టుకు సగటున 2,005 మంది దరఖాస్తు పలు ఇతర ప్రకటనలోనూ ఇదే పరిస్థితి కనబడుతుంది ఒక్క పోస్ట్ కి 2,005 మంది దరఖాస్తు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత కార్యకర్తలతో కలిసి ముట్టడించిన బండి సంజయ్ అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించిన పోలీసులు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద శుక్రవారం రాత్రి భాజపా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తత దారితీసింది బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు చూస్తున్నాం 53.7% మందికి అర్హత టీఎస్పీఎల్ పీఆర్బీ ఈవెంట్ల ఫలితాలు వెల్లడి తుది రాత పరీక్షకు 1,11,209 మంది ఎంపికయ్యారు ఎస్ఐ కానిస్టేబుల్ కు పోస్ట్ కు సంబంధించిన వార్తని ఈనాడు కూడా ప్రధానంగా ప్రచురించింది మొత్తంగా ఇవి ఇవాళ న్యూస్ వాస్ చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక